Hi friends, hello unnaru. Manam ee roju idli tayar chestunnam. Pappu nanabettakunda chakkaga meeku simple ga ee roju meeku idli chupistanu. Atukulu unte chalu chaala manchi idli tayaripoddi tiffin. Tappakunda meeru ee vidhanga try cheyandi. Ippudu nenu oka cuppu idli rava teesukunnanu. Denni oka bowl lo veskoni ila idli ravanu veskoni koddiga water veskundam. రవ్వ ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని దీన్ని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఒక కప్పు అటుకులు వేసుకోవాలి. ఇవి కొంచెం మందంగా ఉన్న అటుకులు. ఇవి అయితేనే బాగుంటాయి మనకి ఇడ్లీకి. అటుకులని కూడా నీళ్ళు పోసి శుభ్రంగా ఒక 2 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత చూపిస్తాను. వాటర్ లేకుండా చక్కగా ఈ విధంగా కడగాలి అటుకుల్ని. ఇప్పుడు మనం ఏ కప్పుతోటైతే అటుకులు తీస్తున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మనం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు నానితే సరిపోద్ది. 10 నిమిషాల తర్వాత ఒక చూడండి చక్కగా పెరుగు అంతా పీల్చుకునే అటుకులు. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకుందాం. మనం అటుకులు దేంతో కలుచుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా మనం ఇడ్లీ రవ్వని నానబెట్టుకున్నాం కదా, దీన్ని శుభ్రంగా కడగాలి. ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇడ్లీ రవ్వని చక్కగా గట్టిగా పిండి మనం ఈ పిండిలో వేసుకోవాలి. వాటర్ లేకుండా గట్టిగా పిండి ఇడ్లీ రవ్వను వేసుకోవాలి. ఇలా రవ్వ అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇందులో మనం ఉప్పు అలాగే 1 సోడా కొద్దిగా ఈ 2 వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం. చూడండి మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. చాలా బాగుంటాయి ఇడ్లీలు. మనకి ఇడ్లీ అప్పటికప్పుడు కావాలంటే చాలా సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి నేను ముందుగా ఆయిల్ అప్లై చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా ఇడ్లీ ప్లేట్లో వేసుకుందాం. ఇలాగ అన్ని ఇడ్లీ ప్లేట్లని వేసుకున్నాం కదా, ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేసుకుని ఇడ్లీ గిన్నెలోనే ఒక 2 గ్లాసులు వాటర్ పెట్టుకున్నాను. వాటర్ కూడా చక్కగా మరుగుతుంది. ఇడ్లీ ప్లేట్లని ఒక్కొక్కటి దీంట్లో పెట్టుకోవాలి. ఇలా అన్ని ప్లేట్లు పెట్టుకున్నాం కదా, మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని గ్యాస్ని మీడియంలో పెట్టుకుని ఒక 10 నిమిషాలు మనకి ఇడ్లీ రెడీ అయిపోద్ది. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చేతితోటి ఈ విధంగా అంటే మనకి చేతికి అంటుకోవట్లేదు అంటే ఇడ్లీ ఉడికిపోయింది. గ్యాస్ ఆఫ్ చేశాను. దీన్ని పక్కన పెట్టుకుని ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఇడ్లీని ఒక ప్లేట్లో వేసుకుందాం. చాలా బాగుంటుంది. పల్లి చట్నీతోటి కొబ్బరి చట్నీతో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అలాగే చాలా రుచికరంగా ఉండే ఇడ్లీలు. పప్పు నానబెట్టే పని ఉండదు. ఒక 1/2 గంటలో మనకి ఇడ్లీలు రెడీ అయిపోద్ది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.